చరిత్ర సృష్టించేవాడు ఎప్పుడు మాటలతో చెప్పడు చేతలతో చేసి చూపిస్తాడు ఒక్కడిగానే వస్తాడు ప్రజల గుండెల్లో నిలుస్తాడు చరిత్రను సృష్టిస్తాడు అలాంటి వ్యక్తి హజరత్ ఉమర్ ద గ్రేట్ మీరు హజరత్ ఉమర్ గురించి తెలుసుకుంటే నేటి నాయకుల యొక్క నాయకత్వపు లక్షణాలు సముద్రంలోని నీటి వలె అదేవిధంగా ఒక పర్వతం ముందు గులక వలె కనిపిస్తాయి హజరత్ ఉమర్ జీవితం ముందు పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రానికి పూర్వం అంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో మహాత్మా గాంధీ వారిని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది మీ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎలాంటి నాయకులు దేశాన్ని పరిపాలిస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారని అడిగినప్పుడు మహాత్మా గాంధీ గారు చెప్పిన విషయం ఏంటంటే ఉమర్ బిన్ ఖత్తాబ్ లాంటి వ్యక్తి నాయకుడుగా ఉంటే దేశం అభివృద్ధి చెందుతుంది దేశ ప్రజలు ప్రశాంతంగా ఉంటారు నేను భావిస్తున్నాను అలాంటి నాయకుడు కావాలి మన దేశానికి అని చెప్పారు మహాత్మా గాంధీ వారు ఆయనే ఉమర్ గ్రేట్ జర్నల్ ఆఫ్ క్రిటికల్ రివ్యూస్ రెండు వేల ఇరవై సెప్టెంబర్ లో ప్రచురితమైనటువంటి ఈ జర్నల్ పరిశీలించినట్లయితే అమెరికన్ స్కాలర్ రాబర్ట్ గ్రీన్ లీవ్ పంతొమ్మిది వందల డెబ్బై లో ఒక పరిశోధన చేశారు ఆ పరిశోధన ఏంటంటే నాయకులు నాయకత్వపు లక్షణాలు ఏ దేశంలో నాయకులు సరిగ్గా పరిపాలించారు అనే విషయంపై ఆయన పరిశోధన చేశారు యూరోపియన్ కంట్రీస్ వెస్ట్రన్ అదేవిధంగా ఇస్లామిక్ కంట్రీస్ లో ఉన్నటువంటి ఏదైతే నాయకులు ఉన్నారో ఆ నాయకత్వ లక్షణాలపై ఆయన పరిశోధన చేసి చెప్పిన విషయం ఏంటంటే ఉమర్ వారు దేశాన్ని పరిపాలించిన విధంగా నేటి నాయకులు గనక పరిపాలించినట్లయితే దేశం అభివృద్ధి చెందుతుంది దేశ ప్రజలు సుఖంగా ఉంటారు ఎందుకంటే ఉమర్ యొక్క పరిపాలన సర్వెంట్ లీడర్షిప్ అని చెప్పడం జరిగింది అంటే ప్రజల సేవ చేసేటటువంటి ప్రజా నాయకుడు హజరత్ ఉమర్ అని ఈ యొక్క జర్నల్లో ప్రచురితమై ఉంది అంటే ఉమర్ రది అల్లాను యొక్క పరిపాలన ఎంత గ్రేటో మనం అర్థం చేసుకోవచ్చు ఇరవై ఏడు జూలై పంతొమ్మిది వందల ముప్పై ఏడు వీక్లీ మ్యాగ్జిన్ హారిజన్ లో మనం పరిశీలించినట్లయితే భారతదేశాన్ని ఉమర్ లాంటి వ్యక్తి పరిపాలించినట్లయితే దేశ సమస్యలన్నీ కూడా తొలగిపోయి దేశం అభివృద్ధి చెందుతుందని నా గట్టి నమ్మకం చెప్పారు మహాత్మా గాంధీ గారు ఉమ్మీద్ డాట్ కామ్ న్యూస్ జూన్ పద్నాలుగు రెండు వేల పదిహేను న్యూస్ ప్రకారంగా ఢిల్లీ సీఎం అయినటువంటి కేజ్రీవాల్ చెప్పారు ఉమర్ పరిపాలన మాకు ఆదర్శం నేను కూడా ఆయన బాటలో నడిచే ప్రయత్నం చేస్తాను అని ఉమర్ వారితో ఆయన జీవితంతో ప్రభావితుడై కేజ్రీవాల్ స్వతహాగా చెప్పినటువంటి విషయాలు ఇవి మైకేల్ హెచ్ హార్ట్ అనేటటువంటి ఒక స్పేస్ సైంటిస్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఒక పుస్తకం రాశాడు ఆ పుస్తకం పేరు ద హండ్రెడ్ ఏ ర్యాంకింగ్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఇన్ హిస్టరీ అనేటటువంటి వంద మంది మహానుభావులు అనేటటువంటి ఒక పుస్తకం రాశారు అందులో మొదటి స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సలి వారికి ఇవ్వడం జరిగింది ఆ రాసిన వ్యక్తి క్రిస్టియన్ అయి ఉండి కూడా అదేవిధంగా ఆ పుస్తకంలో యాభై రెండవ స్థానాన్ని హజరత్ ఉమర్ బిన్ హతాబ్ రది అల్ని వారికి ఇవ్వడం జరిగింది అందులో ఉమర్ వారి గురించి చెప్పినటువంటి విషయం ఏంటంటే ఉమర్ ఒక బ్రిలియంట్ లీడర్ ఒక తెలివైనటువంటి నాయకుడు రెస్పాన్సిబుల్ పర్సన్ ఒక బాధ్యతాయుతుడైనటువంటి నాయకుడు ఆయన తన పరిపాలనలో తన పరా అని భేదము లేకుండా ఇతర మతస్థులు కూడా చాలా ప్రశాంతంగా జీవితం గడిపారు ఆయనే ఉమర్ అని రాయడం జరిగింది ఉమర్ ప్రపంచంలో అతిపెద్ద భూభాగానికి నాయకుడు ప్రజలకే కాకుండా మూగ జీవాలకు సైతం న్యాయం చేకూర్చినటువంటి గొప్ప దైవ భీతిపరుడు హజరత్ ఉమర్ ఉమర్ అవినీతి అధికారులకు సింహ స్వప్నం ఓ దశాబ్దం పాటు వంద శాతం సమాన న్యాయంతో పరిపాలించినటువంటి గొప్ప ప్రజా నాయకుడు హజరత్ ఉమర్ మనం వింటూ ఉంటాం అలెగ్జాండర్ ది గ్రేట్ అని కానీ మనం చరిత్రను కాస్త పరిశీలిస్తే అలెగ్జాండర్ కంటే కొన్ని లక్షల గొప్పవాడు హజరత్ ఉమర్ ది గ్రేట్ మనం చరిత్రలో చదువుకున్న దాని ప్రకారం మాసోడోనియా రాజ్యానికి ఇరవై సంవత్సరాల వయసులో అలెగ్జాండర్ రాజు అయ్యాడు అలెగ్జాండర్ గ్రీసు మొత్తాన్ని జయించాడు ఆ తర్వాత జర్కీలోకి ప్రవేశించాడు ఆ తర్వాత బాబిలోనియా ఈజిప్టు అదేవిధంగా పర్షియా జయించిన తర్వాత అతడు భారతదేశంలోకి ప్రవేశించి భారతదేశంలో ఒక రాజుతో యుద్ధం చేసి తిరుగు ప్రయాణంలో మక్రాన్ గుండా వెళ్తూ అతడు టైఫాయిడ్ కి గురైపోయాడు ఆ తర్వాత క్రీస్తు పూర్వం మూడు తన సంవత్సరాల వయసులో టైఫాయిడ్ సోకి అలెగ్జాండర్ చనిపోయాడు అలెగ్జాండర్ కి అలెగ్జాండర్ ది గ్రేట్ అని సికిందరే ఆజం అని ఇలా బిరుదులను ఇచ్చారు కానీ ఉమర్ వారు సాధించినటువంటి విజయాలతో అలెగ్జాండర్ ని కాస్త మనం చూసినట్లయితే ఒక పెద్ద పర్వతం ముందు గులకరాయిలా కనిపిస్తాయి అలెగ్జాండర్ యొక్క విజయాలు అలెగ్జాండర్ ఒక మహారాజు కుమారుడు చిన్నప్పటి నుండి కూడా అతనికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది గుర్రపు స్వారి ఎలా చేయాలి ఖడ్గాలతో యుద్ధాలు ఎలా చేయాలని అతనికి ట్రైనింగ్ ఇవ్వడానికి శిక్షణ ఇవ్వడానికి ట్రైనర్స్ కూడా ఉన్నారు అలాగే అరిస్టాటిల్ లాంటి ఉపాధ్యాయుడు అలెగ్జాండర్ కి ఉన్నాడు ఇక ఉమర్ విషయానికి వస్తే ఉమర్ పూర్వీకులలో ఎవరు కూడా రాజరికాన్ని అనుభవించలేదు రాజులుగా పరిగణించబడలేదు అలాంటి కుటుంబంలో కూడా ఆయన పుట్టి పెరగలేదు వారి పూర్వీకులంతా కూడా మేకలను గొర్రెలను కాపుకుంటూ జీవితం గడిపేవారు యుద్ధ కలను కూడా ఎవరి వద్ద నేర్చుకోలేదు హజర్త్ ఉమర్ అలెగ్జాండర్ పది సంవత్సరాల కాలంలో పదిహేడు లక్షల చదరపు మైళ్ళ భూమిని సైన్యంతో పాటు జయిస్తే హజత్ ఉమర్ వారు పది సంవత్సరాలలో ఇరవై రెండు లక్షల చదరపు మైళ్ల భూమిని జయించారు అందులో పర్షియన్ రోమన్ లాంటి మహా సామ్రాజ్యాలను కలుపుకొని ఎలాంటి శిక్షణ లేనటువంటి సైన్యంతో జయించారు హజత్ ఉమర్ రది అల్ వారు అలెగ్జాండర్ పొందినటువంటి విజయవాడ ఎంతో మంది సైన్యాధిపతులు చనిపోయారు మరెంతో మంది సైన్యాధిపతులు సైన్యం సైతం ఆయన వదిలి వెళ్ళిపోయారు సొంత సైన్యమే ఆయనకు తిరుగుబాటు చేశారు మరికొంతమంది అయితే మేము ఇండియా కూడా తిరస్కరించినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ ఉమర్ వారి యొక్క సైన్యం చూసినట్లయితే ఆయన సైన్యంలో ఎవరు కూడా ఆ సహచరులో ఎవరు కూడా అవిధేత చూపేటటువంటి ధైర్యం కూడా చేయలేదు యుద్ధ భూమిలో ఉన్నటువంటి సమయంలోనే పరాక్రవంతుడైనటువంటి సైన్యాధిపతి స్థాయి నుండి తీసుకువెళ్లి చివరికి ఒక సిపాయిగా వెనక వరసలో నిలబెట్టినప్పటికీ కూడా ఎవరు కూడా హజత్ ఉమర్ ని ప్రశ్నించలేదు ప్రశ్నించేటటువంటి అలాంటి వ్యక్తి హజత్ ఉమర్ ఉమర్ గారి రాజ్యంలో పనిచేసినటువంటి హమాస్ గవర్నర్ పై ఫిర్యాదు వస్తే అతన్ని వెనక్కి పిలిపించుకొని ఒంటెలు మేపేటటువంటి పనిని అప్పగించారు హజత్ ఉమర్ అయినప్పుడు కూడా వారు ఎలాంటి తిరుగుబాటు చేయలేదు హజత్ ఉమర్ పై ఉమర్ గారి రాజ్యంలోని ఈజిప్ట్ లో గవర్నర్ గా పనిచేసినటువంటి బిన్ ఆసి యొక్క కుమారుడు ఒక యూధ వ్యక్తిని అన్యాయంగా కొట్టినట్లయితే వారు ఫిర్యాదు చేసినప్పుడు ఒక గవర్నర్ యొక్క కొడుకుని తీసుకొచ్చేసి ఆ యూదుల ముందు శిక్షించడం జరిగింది అయినప్పుడు కూడా ఎవరు ఉమర్ వారిపై తిరుగుబాటు చేయలేదు ఎందుకంటే అలాంటి పరాక్రవంతుడు గొప్ప దైవ భీతి కలిగినటువంటి వాడు హజరత్ ఉమర్ అలెగ్జాండర్ పదిహేడు లక్షల చదరపు చదరపుల భూమిని జయించి ప్రపంచానికి ఎలాంటి వ్యవస్థను ఎలాంటి నియమాలను అందించలేకపోయాడు కానీ ఉమర్ రది వారు అందించినటువంటి వ్యవస్థలు ఇప్పటి కూడా ఆచరణలో ఉన్నాయి ఎన్నైతే కొత్త కొత్త వ్యవస్థలు ఉన్నాయో వాటిలో చాలా వరకు హజత్ ఉమర్ రద్ వారి నుండి తీసుకున్నటువంటి వ్యవస్థలే ఈరోజు ప్రపంచంలో ఆచరించబడుతున్నాయి హజత్ ఉమర్ అందించినటువంటి పథకాలను కాస్త మనం పరిశీలించినట్లయితే తేదీ కొరకు హెజ్రీ వ్యవస్థను ప్రారంభించారు ముజ్జిన్లకు నెల నెల జీతాలు ఇచ్చేటటువంటి ఒక వ్యవస్థను తీసుకువచ్చారు పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేశారు మిలిటరీ వ్యవస్థను స్థాపించారు మిలిటరీ కంటోన్మెంట్లను స్థాపించారు నీటి పారుదల శాఖను ప్రారంభించారు ప్రపంచంలోనే తొలిసారిగా పసిపిల్లలకు వికలాంగులకు విధవరాలకు నిస్సాయ స్థితిలో ఉన్నటువంటి వారికి స్టే ఫండ్ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి హజత్ ఉమర్ రది అల్ వారు రోజు ప్రభుత్వాలు ఆచరించడం కూడా మనం చూస్తూ ఉన్నాం అరేబియా సముద్రం నుండి వచ్చేటటువంటి ఆదాయంలో టాక్స్ కట్టాలని కూడా మొట్టమొదటిగా హజత్ ఉమర్ వారే ఈ యొక్క ట్యాక్స్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది పాలకులు ప్రభుత్వ అధికారులు మరియు ధనవంతులు వారి యొక్క ఆస్తులను ప్రకటించాలనేటటువంటి నియమం కూడా మొట్టమొదటిగా उमर रदियाल्नु वारे या विधाना ప్రవేశపెట్టారు తీర్పులను తప్పుగా ఇచ్చేటటువంటి జడ్జీలను శిక్షించేటటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేశారు పాలకులు కూడా జవాబుదారులేని గట్టిగా వాఖ్యానించారు హజత్ ఉమర్ రది అల్లాహు వారు నాయకుడి గురించి ఉమర్ చెప్పినటువంటి నీతి జాతి నాయకుడు నిజంగా జాతి సేవకుడు అని చెప్పారు హజత్ ఉమర్ వారు అంత పెద్ద భూభాగానికి ఖలీఫాగా ఉన్నటువంటి ఉమర్ ఎలాంటి సీదా జీవితం గడిపారంటే ఆయనకు తినడానికి రెండు రకాల కూరలు ఉండేవి కాదు ఒక ఇటుక తలదిండుగా చేసుకొని పడుకుండేవారు ఆయన ప్రయాణంలో ఉన్నప్పుడు ఒక చెట్టు కింద వస్త్రాన్ని వేసి ఆ వస్త్రంపై పడుకునేవారు హజరత్ ఉమర్ రది ఆయన ధరించేటటువంటి వస్త్రాలకు పద్నాలుగు అతుకులు ఉండేవి ఆయన ముతక వస్త్రాలనే ధరించేవారు సన్నటి మెత్తటి వస్త్రాలను ధరించేవారు కాదు ఎలాంటి అంగరక్షకులు లేకుండా ఆయన నాయకుడిగా రాత్రిపూట గస్తీ చేసేవారు హజరత్ ఉమర్ రది అల్లాహో అను హజత్ ఉమర్ వారు తన రాజ్యంలోని గవర్నర్లకు ఇలా చెబుతూ ఉండేవారు టర్కీ గుర్రాన్ని మీరు స్వారీ చేయకూడదు ఖరీదైనటువంటి వస్త్రాలను ధరించకూడదు ఖరీదైనటువంటి ఆహారాన్ని మీరు తినకూడదు ఎందుకంటే మీరు ప్రజల పట్ల సేవ చేయడానికి నియమించబడ్డారు ఈ విధంగా మీరు సుఖవంతంగా ఉన్నట్లయితే ప్రజల్ని పాలించలేరు అని హజత్ ఉమర్ రది అల్లాహ్ను వారు చెబుతూ ఉండేవారు హజత్ ఉమర్ తన గవర్నర్లకు ఈ విధంగా కూడా చెబుతూ ఉండేవారు మీ ఇంటి ముందు అంగరక్షకులను పెట్టుకొని అభాగ్యుల కొరకు మీరు మీ ఇంటి తలుపులు మూసి పెట్టకుండానే సలహా కూడా ఇస్తుండేవారు హజత్ ఉమర్ రది అల్ ప్రపంచంలోని ప్రతి మతానికి గవర్నర్ చెబుతుండేవారు మీకు ఇచ్చినటువంటి స్థానం ఏదైతే ఉందో ఈ గవర్నర్ పదవి ఏదైతే ఉందో ప్రజలకు సేవ చేయడానికి మీరు నియమించబడ్డారు కాబట్టి అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదని వాగ్దానం చేయించేవారు హజత్ ఉమర్ రది అల్లాహ్ను ఆయన పరిపాలనలోని ఆఖరితో ఒక కుక్క ట్రైగస్ నది ఒడ్డున పడి చనిపోయిన దాని బాధ్యత నాదే అని చెప్పినటువంటి వ్యక్తి హజరత్ ఉమర్ చెప్పడమే కాదు ప్రాక్టికల్గా ఆచరించినటువంటి వ్యక్తి హజరత్ ఉమర్ ప్రజలంతా కూడా సుఖంగా నిద్రపోతున్నటువంటి రాత్రి సమయంలో ఆయన పెట్రోలింగ్ గస్తీ చేస్తూ తిరిగేవాడు ఎలాంటి అంగరక్షకులు లేకుండా ఎందుకంటే తన యొక్క సరిహద్దులో ఎవరైనా ఆఖరితో బాధపడుతున్నారేమో ఎవరికి ఏదైనా సమస్య వచ్చిందేమో అనేటటువంటి ఆలోచనతో ఆయన గస్తీ చేసేవారు రాత్రుల్లో నిద్ర లేకుండా ఆయనే హజరత్ ఉమర్ ఉమర్ పరిపాలన కాలంలో న్యాయం ఎంత గొప్పగా ఉండేదని చెప్పడానికి ఒక ఉదాహరణ ఒక మేకల కాపరి పరిగెత్తుకుంటూ వచ్చి ఓ ప్రజలారా ఉమర్ చనిపోయాడని కేకలు వేస్తూ నిల్చున్నాడు ఆ వ్యక్తిని చూసి ప్రజలు అడిగారు నువ్వేమో అడవిలో ఉంటావు అక్కడ జనసంచారం ప్రదేశంలో ఉంటావు అక్కడ నుండి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో మదీనా ఉంది ఆ మదీనాలో ఉమర్ ఉంటాడు ఆ ఉమర్ చనిపోయాడన్న విషయం నీకెలా తెలుసు అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి చెప్పినటువంటి విషయం ఏంటంటే నేను ఒక గొర్రెల కాపరిని నేను గొర్రెలను మేపుతూ ఉంటాను ఈ రోజు నా యొక్క గొర్రెను ఒక తొడేలు ఎత్తుకుని వెళ్ళిపోయింది అంటే తొడేలకు భయం అనేది పోయింది దాన్ని బట్టి నాకు తెలిసిపోయింది అత ఉమర్ ఇక లేడు ఉమర్ చనిపోయాడు అని నేను భావించానని ఆ వ్యక్తి చెప్పడం జరిగింది ఆశ్చర్యంగా వారు కనుగొంటే నిజంగానే ఉమర్ వారు చనిపోయి ఉంటారు అల్లాహు అక్బర్ ఆయన కాలంలో న్యాయం ఎంత అద్భుతంగా ఉందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం మాత్రమే ఇలాంటి అనేక నిదర్శనాలు అజత్ ఉమర్ పరిపాలన కాలంలో మీరు చూడవచ్చు సోదల్లారా నేను ప్రపంచ చరిత్రపై అవగాహన ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని ఆహ్వానిస్తున్నాను మీరు రండి ఉమర్ గొప్పన లేక అలెగ్జాండర్ గొప్పన ఓ పర్వతం ముందుండే ఓ చిన్న గులకరాయిగా మీరు అలెగ్జాండర్ ని గుర్తిస్తారు ఎందుకంటే అలెగ్జాండర్ చనిపోయినటువంటి ఐదు సంవత్సరాలకే ఆయన స్థాపించిన సామ్రాజ్యాలన్నీ పఠాపంచలైపోయాయి అదే ఉమర్ రద్దీ అల్లాను వారి విషయానికి వస్తే హజత్ ఉమర్ రది అల్లాహ్ వారు ఎక్కడైతే ఇస్లాం జెండాను పాతారో నేటికి కూడా అక్కడ అల్లాహు అక్బర్ అని ప్రతిధ్వనిస్తూనే మనకు కనిపిస్తూ ఉంటాయి ఉమర్ వారి గురించి మొహమ్మద్ సల్ సలం ఈ విధంగా తెలియసారు నిస్సందేహంగా ఉమర్ని చూసి శైతాన్ దడుచుకుంటాడు ఏ దారిలోనైతే ఉమర్ వెళ్తాడో ఆ దారిలో శైతాన్ తోక ముడుచుకొని పారిపోతాడు అని చెప్పడమే కాకుండా నా తర్వాత ప్రవక్తల పరంపర గనక ఉన్నట్లయితే నిస్సందేహంగా ఉమర్ ప్రవక్తగా వచ్చేవాడని కూడా ప్రవక్త వారు ఉమర్ వారి గురించి చెప్పినటువంటి విషయాలు ఇవి ఇంత వైభవం హజత్ ఉమర్ గారికి ఎలా సాధ్యమైంది అంటే ఉమర్ వారు స్వతహాగా చెప్పేవారు ఇది అంతా కూడా అల్లాహ్ యొక్క అనుగ్రహం లేకపోతే మేకలను గొర్రెలను మేపేటటువంటి నాకు ఇంత గొప్ప స్థానం ఎలా దక్కుతుంది అది కేవలం అల్లాహ్ యొక్క అనుగ్రహమే అని హజత్ ఉమర్ రది అల్లాహును వారు చెబుతూ ఉండేవారు అయితే సోదరులారా హజత్ ఉమర్ ఎవరు అంటే ప్రవక్త ముహమ్మద్ సలల్లాహుస్లాం వారి యొక్క నలుగురు అగ్రగణ్యులైనటువంటి ఖలీఫాలలో రెండవ శిష్యుడు హజరత్ ఉమర్ రది అల్లాహు అనువారు హజరత్ ఉమర్ యొక్క గొప్పతనం ఆయన యొక్క వైభవమే ఈ విధంగా ఉంటే ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లా వారి యొక్క వైభవము ఆయన గొప్పతనం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి సోదర్లారా కాబట్టి సమాజంలోని న్యాయం ధర్మం సమానత్వం ప్రజలంతా కూడా సుఖశాంతులతో ప్రశాంతంగా ఉండాలి అంటే ఉమర్ రది అల్లాహన్ వారి యొక్క అలాంటి పరిపాలన రావాలి కాబట్టి ప్రజల్ని ఎన్నుకునేటప్పుడు మంచి వ్యక్తుల్ని లీడర్స్గా ఎన్నుకునేటువంటి ప్రయత్నం చేయండి తేనెలో స్వస్థత ఉంది అని దైవం తెలియజేశాడు ఏ తేనె అది స్వచ్ఛమైనటువంటి ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి అడవి తేనె ఇదే తేనె ప్రమోషన్ మా యొక్క ఈ హనీ యొక్క ప్రమోషన్ మా యొక్క వీడియోస్లో వెనుక మీరు కాంటాక్ట్ చేసి తప్పనిసరిగా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు జజాకల్ బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచితం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి